పాన్ ఇండియా కాదండి జస్ట్ సౌత్ లాంగ్వేజెస్లో మాత్రమే అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం తర్వాత థియేటర్స్లోకి అండ్ కరెక్ట్ ప్రాపర్గా థియేటర్లో ఒక బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాల్సిన సినిమాతో వస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నాగేంద్ర కుమార్. ఎస్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు డిఫరెంట్ స్క్రిప్ట్స్ని టార్గెట్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ సెర్చ్ అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తారు ఒక సినిమా. ఇప్పుడు ఈ సినిమా మీకు ఏ యాంగిల్లో డిఫరెంట్ అనిపించి టేకప్ చేశారండి? అది మీకు ఎలాగో ఇంకో కొన్ని ఆర్స్లో తెలిసిపోతుంది యాంగిల్లో డిఫరెంట్ అనిపించింది. ఓవరాల్గా సినిమాలో కొత్త విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్సే. ఒక సినిమా ఒక థియేటర్లో కూర్చొని ఒక 2.5 గంటలు చూసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా. ఐ థింక్ శ్యామ్ సింగ్ రాయ్ క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ మీకు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒక చాలా యూనీక్ హ్యాంగ్ ఓవర్తో మీరు ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను, ఒక ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను ఒక నరేషన్ విన్నప్పుడు ఫస్ట్ రాహుల్ నుంచి. సో ఎందుకు శ్యామ్ సింగ్ రాయ్ అన్న దానికి అది కారణం. అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది? అందరినీ, ఆల్ అక్రాస్ ఆల్ ఏజెస్ అండ్ అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. ఏ జానర్ మీకు ఇష్టమైనా సరే మీకు కావాల్సిన ఒక ఎలిమెంట్ సాలిడ్గా సినిమాలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీది ఫస్ట్ పిక్చర్ ప్యాన్ ఇండియాకి వెళ్తున్న ఈ సందర్భంలో? లేదండి, ప్యాన్ ఇండియా కాదు, బట్ సౌత్. సౌత్ ఆఫ్ కోర్స్. ఇంటికి వెళ్ళి రచ్చగలమన్నారు. అవ్వ పేరే ముస్లమ్మ, దాని పేరే ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీది ఫస్ట్ టైం ఈ రేంజ్లోకి వెళ్తుంది కదా, అంటే మీకు ఏజ్ అంటే ఏ లెవెల్కి మీరు ఈ సినిమాతో రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ది కంట్రీ మన తెలుగు హీరోలు తాలూకా ఇన్వేజన్ ఎక్కువగా ఉంది. అవునండి, మంచిదేగా అది. అండ్ నేను ఎక్కడికి రీచ్ అవుతాం ఎలా వెళ్తాం అని ఏమి అనుకోవట్లేదండి. మనకు ఎప్పుడు ప్రయత్నం మన 100% మనం పెట్టామా, టీం అందరూ కూడా ప్రాణం పెట్టే సినిమా చేశారు. ఇదివరకు దీనివరకు మాత్రం మా చేతిలో ఉంది. ఏ రేంజ్కి ఎక్కడికి వెళ్తుంది సినిమా అన్నది రేపు ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. అంటే గతంలో కూడా 1 or 2 ఫిల్మ్స్ మీరు చేసినవి మీరు అంతే కష్టపడి చేశారు, అవును, అంతే ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేసినవి, అవును. బట్ వాటి రిజల్ట్స్ కొంచెం ఎక్కడో. మీరు అనేది లాస్ట్ 2 ఫిల్మ్స్ ఎంత ముందా? అంటే ఇన్ కోర్స్ ఆఫ్ యువర్ కెరీర్ అందరికి ఉంటుంది, ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది, దట్స్ వెరీ ఆబ్వియస్ థింగ్. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ గాడ్స్. అదే ఇప్పుడు ఈ సినిమా ఏ ఎలిమెంట్స్ వల్ల మీరు అనుకున్న రేంజ్కి వెళ్తుంది అనుకుంటున్నారు అంటున్నా? జనరల్ సినిమా ఇచ్చే ఇమోషనల్ హై వల్ల అండి. ఆ యొక్క ఇమోషనల్ ఇంపాక్ట్ కోర్ చాలా స్ట్రాంగ్ సినిమా అది. అంటే అంత గ్రిప్పింగ్గా ఒక ఆల్మోస్ట్ థ్రిల్లింగ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ కోర్ అంత స్ట్రాంగ్గా ఉండటం అనేది చాలా రేర్ ఫిల్మ్స్లో. ఇది నా సినిమా అని చెప్పట్లేదు మీకు. యాక్చువల్లీ నేను ఐ థింక్ నేను సినిమా రిలీజ్ ముందు ప్రస్తుతం మాట్లాడే విధానంలో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు అర్థమైపోతుంది అనుకుంటా ప్రతిసారి. అండ్ ఈ సినిమా విషయంలో ఐఎమ్ షూర్ ఇట్ షోయింగ్ ఆన్ మై ఫేస్, బట్ స్టిల్ రేపు మీరందరూ చూసి మీరు చెప్పడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయండి, స్పైడర్ మ్యాన్ ఉంది, చాలా మంచి మంచి సినిమాలన్నీ ఉన్నాయి, ఇంకా అప్పుడు సాలిడ్గా ఆడుతున్నాయి. వచ్చింది ఆ టాపిక్. ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యూఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న.
ఈ టైంలో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరిని పిక్నిక్ కి తీసుకెళ్తాం అందరు చెర ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నాని నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు లేమ నీకు అంత లేదు నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది.